ప్రచారాలు అయిపోయినాయి, మైకులు బంద్ అయినాయి, ఎక్కడ దొంగలు అక్కడనే గప్చుప్. పిల్లి వచ్చే ఎలకాభద్రం అన్నట్టు పంపకాలకు గేట్లు ఎత్తుతారు. ఓ పద్ధతి ప్రకారంగా ఒట్టు పెట్టించుకొని మరీ పైసలు ముట్ట చెప్తుండ్రు. అగో గట్ల చేస్తుంటే ఒక ఆడ కొంతమందిని పట్టుకొని ముక్కు దూరాలు వలిగేటట్టు పంతలు నమ్మలేరు. అమ్మో, అన్ని పార్టీలోళ్ళు బార్డర్ల కావాలి కాసే జవాన్ల లెక్కనే అలర్ట్ ఉంటున్నారు కదా. ఎవ్వరు పైసలు వంచినా పట్టుకొని బడిత పూజ చేసేందుకు అన్ని పార్టీలోళ్ళు పైలవాన్ల లెక్కనే తయారుంటున్నారు పో. అగో ఉప్పల్ల గదే కథ అయింది. మేడ్చల్ జిల్లా ఫిర్జాది కూడా కాడ బ్యాగుల బైబిల్ పైసలు కట్టలు పట్టుకొని ఇళ్ల పోయింటి పోయి పైసలు వంచిరట ముగ్గురు మనుషులు. ఇక ఈ ముచ్చట అక్కడి ప్రతిపక్ష పార్టీల చెవిలో పడ్డది. గంతే వాళ్ళ ముంగడ వాలిపోయారు. ఇక బ్యాగ్ గుంజుకొని పైసలు కట్టలు బయటకు తీసిరు. ఏంటి అవి బైబిళ్ళు భగవద్గీతల మీద ఓట్లు వేపిస్తారా? ఓట్లు వేయమని ఇదేనా మీరు చేసే సంస్కారం? మీరు మంచి చదువుకుంటే వాళ్ళే ఓట్లు వేస్తారు కదా. భవిష్యత్తు కోట్ల కోట్లు దండుకొని ప్రజలకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటారా? కా గరాజ్ నెట్వర్క్ గ్రేట్ క్లెయిమ్ కవర్ గ్రేట్ ప్రైస్ వెయిట్ 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 వా ప్రైస్ బి గ్రేట్ టాటా AIG కార్ ఇన్సూరెన్స్ trusted now fantastic now swachhandanga prajalu isaru sir kharab chesaru sir telusi మీరు డబ్బులతో కొట్టుకుందాం. మీ కూడా పిల్లలు ఉన్నారు కదా. ఎక్కడి పైసలు ఎందుకు తెచ్చిర్రు ఎందుకు వస్తు రీడ్కి అంటే నీళ్లు నవిలిగిరిగ వాళ్ళు. ఇక్కడ కథ ఇట్లుంటే అక్కడ ఉప్పల్ దగ్గర ఉన్న శంగిశేర్ల సౌరస్థ కాడ ఒక ఆయన కార్లో పోతుంటే కార్యకర్తలు కారు కడ్డం పడి ఆయన తానున్న పైసలను దొరకబట్టిర్రు. ఏ నేను పోలీసునని ఐడి కార్డు చూపించినా కూడా శంపలి మీదకి వెళ్ళి గట్టిగానే సఫర్ ఇచ్చిర్రు. ఇక నడవాన పోలీసు వాళ్ళు వచ్చి ఇక వాళ్ళని కొట్టకుండా ఆపిర్రు. మరి పోలీసు అయిన ఉండి కూడా కానీ పైసలను ఎందుకు కొట్టబోతుండో తెలియదు. సొంతం పైసలా లేకుండా పంచే పైసలా అన్నది క్లారిటీ లేదు. కానీ పంచే పైసలే అనుకుని పనులు రాలగొచ్చారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇక అటెంక రెండు జాగాలో దొరికిన 600,000 రూపాయలను పోలీసు వాళ్ళకు పట్టించి బండ్లను సీజ్ చేపించారు. ఈ లెక్కన చూస్తుంటే ఉప్పలకెళ్లి ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు గట్టిగానే నిఘా పెట్టిరు పో. ఇక అక్కడ కథ అట్లుంటే మంచిర్యాల సున్నంబట్టి వాడకాడ హైవే మీద చెకింగ్ చేస్తుంటే రవికుమార్ ఆయనటైన దగ్గర 15,81,000 రూపాయలు దొరికినాయి. అన్ని 500 కడక నోట్లే ఉన్నట్టున్నాయి కదా. అక్కడ చూడు రీ పోలీసు వాళ్ళు లెక్క పెట్టేదానికి ఎంత తిప్పల పడుతున్నారో. పంచే పైసలు కాదు సార్ అవి నా పర్సనల్ వన్ చెప్తే మరి కాయిదాలు ఇవ్వంటే అని నీళ్ళు మింగిండట. అయితే కాయిదాలు చూపించి క్యాష్ పట్టుకపో అని అయితే పోలీసు వాళ్ళు పైసలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ పట్టుకపోయారు. మంచిర్యాల కథ అట్లుంటే ఇక ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి కాడ పోలీసు వాళ్ళు చెకింగ్ చేస్తుంటే బండి మీద పోతున్న వాళ్ళ మీద అనుమానం వచ్చి దొరకబెట్టిరట. బండి పక్కకు పెట్టమని ఆయన చెకింగ్ చేసిర్రు. ఇక వాళ్ళు పైసలు దాచిన పద్ధతి వాళ్ళ విజన్ చూసి పోలీసు వాళ్ళే పరిచయం అయిరు పో. ఓరి మీ దుంపాలు దిగ మీరెక్కడ దొరికిర్రా సామి? బెల్ట్ చుట్టుకున్నట్టు పైసల బెండలను చుట్టుకున్నారు కదరా అయ్యా. అర్రల పైసలు దాచినట్టు బుర్రకు చుట్టిర్రు అంటే ఏమన్నా బుర్రల అరమియ్యని షాకు తిని ప్రూఫ్ చూపించమన్నారట. ఇక వాళ్ళు తెల్ల మొకాలు వేసారు కాగితాలకు అమ్మలేవని. ఇక లెక్క పత్రం లేకుండా పైసలు కొంటబోతున్నారని ఆయన దొరికిన 10,00,000 పట్టుకొని సీజ్ చేసిరు. కేసు రాసుకున్నారు. పోలీసు వాళ్ళకి దొరికితే జేబులు ఉతుకుతారా అనుకున్నారు. ఉడుములేకున్నాం మన నడుములు ఎందుకు చెకింగ్ చేస్తారనుకుంటే పాపం ఇట్లయిపోయా చూడు రే.